చూడు ఆ బాయ్ సిగ్నల్ ఇప్పుడే పడాలా? నీకెంత ధైర్యం రా, నేను నిన్ను లవ్ చేస్తుంటే ఈ స్టెప్ని ఎవరు? స్టెప్ని కాదు, చెల్లెల్లోదినా వదినా. నువ్వెప్పుడు పార్టీ మార్చేసావే? డైరెక్ట్ గా నేను చూపించమంటే చూపిస్తావేంటి? చూడాలనిపించింది చూసేసా? నీకు అసలు బుద్ధి లేదురా, ఇంత అందమైన డేరింగ్ డాషింగ్ గర్ల్ ని లవ్ చేస్తుంటే కాదంటావేంట్రా? వదినా, దీన్ని మాత్రం వదలొద్దు. వీడి ప్లస్లు మైనస్లు మొత్తం నీకు చెప్తాను, నీ ఈమెయిల్ ఐడి నాకు ఇవ్వు. ఓకే, నందిని vamsi2007@yahoo.com. వావ్, అప్పుడే ఈమెయిల్ ఐడి కూడా వీడి పేరు మీదకి మార్చేసావా? నా ఐడీస్ అన్ని వంశీ పేరు మీదే. రావుది, నా అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం. అమ్మో, ఇప్పుడు కాదు, టుడేస్ మై లాస్ట్ ఎగ్జామ్, టైం అవుతుంది, మనం తర్వాత కలుసుకుందామా? ఓకే, ఆల్ ది బెస్ట్ అదినా. థాంక్ యూ, బాయ్ వంశీ. బాయ్ అదినా, బాయ్. ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోయాయి. అవును, ఫ్రీ బర్త్. అన్నయ్య వచ్చాడు. అన్నయ్య, అన్నయ్య. అన్నయ్య రాలేదమ్మా, ఈ నమ్మిన బంట్ వచ్చాడు. అన్నయ్య ఎందుకు రాలేదు? కోతల టైం కదమ్మా, అన్నయ్య అక్కడే ఉండి తీరాలి. అది కాకుండా ఎన్నికల వాతావరణం వేడెక్కిపోతుంది, అందుకే నన్ను పంపించాడు. ఈ అప్పెవరమ్మా? జాన్ అబ్రహం, ముంబైలో పెద్ద హీరో. జాన్ అబ్రహం అయితే ఆడి అప్పింట్లో ఉండమా? నాకు తెలిసి ఒకే ఒక హీరో మా అన్న. అయినా మనకెందుకమ్మా ఈ ఫోటోలు? అన్నకి ఎన్ని ఇష్టం ఉండదు, అన్నకి ఇష్టం లేని పని చెయ్యొద్దమ్మా. ఇవన్నీ నీ ఫ్రెండ్స్ కి పంచి పెడితే మన ఊరు బయలుదేరదాం. బాబాయ్, అగ్ని పరీక్ష ఒకటి బ్యాలెన్స్ ఉంది, దానిలో పాస్ అయి తీరాలి. అగ్ని పరీక్ష అదేమిటమ్మా? మీకు ఎలక్షన్ లాగా ఇక సెలక్షన్ అని కొత్త పరీక్ష ఉంది. ఇక్కడ కూడా వాతావరణం వేడెక్కిపోతుంది. అయితే మనం బలిగాని పిలిపిద్దాం. బలి దేనికి? నీ గడ్డొచ్చునండి ఏ చేయడానికమ్మా. బాబాయ్, ఇది మేం తేల్చుకుంటాం. నువ్వు వెళ్ళు, అన్నయ్యతో నేను ఫోన్ లో మాట్లాడతాను. సరే.